संगारेड्डी जिल्ला रामचंद्रपुरं तेल्लापूर् मुनिसिपालिटी परिधिलोनि उस्मानगर్లో ఒక టిఆర్ఎస్ నాయకుడు ప్రభుత్వ స్థలంలో డబ్బా ఏర్పాటు చేసి ఇతరులకు కిరాయికి ఇవ్వడం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు శ్యామరావు మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి గత కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని బహిర్గతం చేస్తూ మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు టిఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేసిన వారిపై కక్ష కట్టారు. ఇంకేముంది అనుకున్నది తరువైగా తమకున్న అధికారాలను దుర్వినియోగం చేస్తూ మున్సిపల్ అధికారులకు నోటీస్ జారీ చేశారు. उस्मानगर लो कांग्रेस नायकुलकु संबंधिंचिन कार्यकर्तलकु समस्यलु सृष्टिंचि वेधिंपुलकु गुरिचेयालनि प्रणालिक रूपोंदिंचारु. इंदुकु मुनिसिपल अधिकारुलु अधिकार पार्टी नायकुलु मेप्पु कोसं तन प्रतापन्नि सामान्य प्रजलपै चूपिंचारु. तात मुत्तातल नुंडि उंटुन्न निवासालनु मरम्मतु चेस्तुन्न तरुणंलो मुनिसिपल अधिकारुलु वच्चेसि निर्माणंलो उन्न इंटिनि कूल्चिवेशारु. अदे विधंगा चाला कालंगा उंटुन्न इंटि मेट्ल रांपुलु निर्दाक्ष्यंगा तोलगिंचारु. విషయమేంటంటే పక్కనే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించిన ఏ ఒక్కరి ఇంటి జోలికి వెళ్ళకుండా కేవలం కాంగ్రెస్ నాయకుల కార్యకర్తల ఇళ్లను మాత్రమే టార్గెట్ చేయడం వీరి కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం. దీంతో తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామరావు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మీడియాను ఆశ్రయించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మానగర్ 11వ వార్డు మరి లోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మరి తెల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారి గారు అలాగే టిఆర్ఎస్ నాయకులు కూడా కొంత పగబట్టి మరి కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్త ఇళ్లను వారి మెట్లు ఏదైనా మెట్లునియో దాన్ని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఇలా జేసీపీతో టౌన్ ప్లాన్ అధికారి వచ్చి ఇలా ఇష్టానుసారంగా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా నోటీస్ లేకుండా మరి వాళ్ళు డిస్మైన్ చేయడం జరిగింది. పట్ట పొలంలో కూడా మరి నర్సింగ్రావు ఉన్న పట్ట పొలంలో కూడా మరి కడిలు ఉంటే కడిలు కూడా ఇంటిమేషన్ లేకుండా ఏర్పడడం జరిగింది. ఏదైతే జరిగిందో ఉస్మాన్ నగర్ 11వ వార్డులో కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ అధికారి వచ్చి వాళ్ళు ఉస్మాన్ నగర్ గ్రామంలో ఉన్నటువంటి ఏకపక్షంగా వివరించినట్టు కనిపిస్తూ ఉన్నది. పేరు పెట్టి ఒక కాగితం మీద రాసుకొని గుల్లశంకర్ అనే వ్యక్తిని వికలాంగుడని చూడకుండా అదేవిధంగా కావలి భారతమ్మ ఆమె భర్త లేనటువంటి ఆమెను ఇబ్బంది పాలు చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా టార్గెట్ చేసింది కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ ఇండ్ల పైన దాడి చేయడం జరిగింది. ఇది ఎంత మటుకు సమంజసమని నేను మున్సిపల్ అధికారిని కానీ టౌన్ ప్లానింగ్ అధికారిని కానీ అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా కడుతుంటే ఆత్మనుడు 15 రోజులు ఆజ్ఞము కట్టిన కడితే మళ్ళా వచ్చిన ఇట్లా నిలబడము మొత్తం రపారపొచ్చి గురగొట్టేసి పోతూనే ఉన్నారు. ఎవరో వాళ్ళ పేరు మాకు తెలుసా? మున్సిపాలిటీ వచ్చిర్రు మళ్ళా లెంబడి డేల్స్ అయినా వచ్చిండు తెలప్రపాయినా ఎవరో తెలియదు మాకు. ఎందుకు గురగొట్టినంట? ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే వాళ్ళ డేల్స్ కూడా కట్టిరా అన్నారు. ఇంకో ఈ ఆడ డేల్స్ ఉంది, జోయిట్ ఉంది, అవి ఆడొకటి ఉంది. మేము ఎంత తరమిశ్రమో చూసుకోండి, మీకు కూడా తెలుస్తుంది కదా. ఉస్మానగర్ గ్రామం, నా పేరు గుల్లశంకర్. మా ఇంటి కూడా మెట్లు తీయడం జరిగింది. నేను నిలబడి అడ్డు తీయొద్దు, ఎక్కడ దాకా ఉంది నేను తీసుకుంటా అన్న కూడా అధికారి వచ్చి నేను స్పెషల్ ఆఫీసర్ అని నన్ను తోసేసి మా ఇంత మెట్లు తీయడం జరిగింది. ఎక్కడ వరకు చూపిస్తానని జేసీ పెట్టి చూపిస్తానని అని నెట్టేసి ఉన్నాను. నెట్టేసి జేసీపీ తగులుతుంది అని పక్కన నెట్టేసి మేము మా మెట్లు తీయడం జరిగింది అన్నమాట. నేను 2004లోనే కట్టిన 4 పైలో. ఆపోజిట్లో కూడా ఎత్తు పల్లాలు కూడా ఉంది. మరి ఆపోజిట్ నాకు ఆపోజిట్ ఉన్నది కూడా తీయాలి కదా. నాదేది తీయడం అనేది నాకు చాలా బాధాకరమైన విషయం. నాకైతే చాలా ఇబ్బందిగా చేసింది. అధికారి కూడా చాలా నెట్ వేయడం జరిగింది. ఆయన ఎడ్యుకేషన్ ఉండో లేడో అధికారి. నేను కూడా ఒకవేళ మాట్లాడాలంటే అధికారిని పిలిపిస్తే కూడా నేను ఫేస్ టు ఫేస్ ఆయనతో మాట్లాడతాను.